సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. ప్రముఖ యూట్యూబర్స్ నాన్వేష్, భయా సన్ని యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అన్వేష్ ప్రపంచంలో 160కి పైగా దేశాలను చుట్టొచ్చాడు. అక్కడి విభిన్న ఆచారాలు, వారి జీవన విధానాన్ని చూపించే ప్రయత్నం చేస్తే భయా సన్ని యాదవ్ బైక్ మీద వివిధ దేశాలు చుట్టేస్తూ తన ప్రయాణ విశేషాలు పంచుకుంటూ ఉంటాడు. ఇద్దరికి కూడా ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వీరి పంచాయతీ రచ్చకెక్కింది. నువ్వా నేనా అంటూ ప్రస్తుతం ఒకరిపై ఒకరు హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారు. అసలేం జరిగింది, ఎందుకింత అలా ఒకరినొకరు దూషించుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇటీవల సన్ని యాదవ్ తన బైక్ పై అమెరికాకు చేరుకున్నట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్స్, సన్ని ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. అయితే అసలు పంచాయితీ అక్కడే మొదలైంది. అదేంటి అంటే, సన్ని అమెరికాకు బైక్ పై చేరుకున్నదంతా బూటకమని, బైక్ ను లాటిన్ అమెరికా వరకు షిప్ లో పంపి అతను విమానంలో వెళ్లాడంటూ విమర్శలు చేశాడు అన్వేష్. ఈ కామెంట్స్ కి సన్ని యాదవ్ చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. అన్వేష్ తనపై బేస్లెస్ ఆరోపణలు చేశాడంటూ తనదైన రీతిలో బూతులతో కౌంటర్ ఇచ్చాడు. కానీ ఈసారి ఆ గొడవ చిలికి చిలికి గాలివాన్లా తయారైంది అన్నట్లుగా గొడవ కాస్త పర్సనల్ గా మారిపోయింది. అన్వేష్ ఈసారి సన్ని యాదవ్ పై సంచలన కామెంట్సే చేశాడు. సన్ని ఓ అమ్మాయిని మోసం చేశాడని, ఆమె తన దగ్గరకు వచ్చి న్యాయం చేయాలని కోరినట్లుగా తెలిపాడు. అంతేకాదు మరో కడపకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను ట్రాప్ చేసి అస్సాం లేపుకుపోయినట్లుగా తెలిపాడు. ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్లను ప్రోత్సహిస్తూ డబ్బుల కక్కుర్తితో పిల్లలను నాశనం చేస్తున్నట్లుగా సన్ని యాదవ్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు అన్వేష్. అయితే తన పర్సనల్ విషయాలను అన్వేష్ తీయడంపై సన్ని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా సన్ని రిలీజ్ చేశాడు. తాను ఇండియా నుంచి అమెరికాను బైక్ పై వెళ్లటం, అది కాస్త వైరల్ కావడంతో అన్వేష్ కుళ్ళు పెంచుకున్నాడని చెప్పాడు. 2022 జులైలో హైదరాబాద్ నుంచి ప్రారంభించానని వెల్లడించాడు తన ప్రయాణం. ఈ రైడ్ స్టార్ట్ చేసే సమయానికి చైనా, మయన్మార్, పాకిస్తాన్ బోర్డర్స్ క్లోజ్ చేస్తున్నాయన్నారు. ఇండియా బైక్ ను పాకిస్తాన్ లో అనుమతి లేకపోవడంతో చెన్నై నుంచి మలేషియా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లానని చెప్పాడు. ఆస్ట్రేలియాలో 15,000 కిలోమీటర్లు బైక్ రైడ్ చేసినట్లుగా చెప్పాడు. అక్కడి నుంచి షిప్లో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, పెరు, బ్రెజిల్, దట్టమైన అమెజాన్ అడవుల్లో రైడ్ చేసినట్లుగా తెలిపాడు. అక్కడి నుంచి వెనుజులా నుంచి కొలంబియా చేరుకున్నానని, కొలంబియా నుంచి పనామా వరకు రోడ్డు మార్గం లేకపోవడంతో ఫ్లైట్లో బైక్ను షిఫ్ట్ చేసినట్లుగా వెల్లడించాడు. పనామా నుంచి కోస్టారికా, నికరాగ్వా ద్వారా మెక్సికోలోకి ప్రవేశించినట్లుగా చెప్పాడు. మెక్సికో నుంచి చివరిగా అమెరికా వెళ్లినట్లుగా చెప్పాడు. రోడ్డున్న ప్రతి చోట బైక్ రైడ్ చేసినట్లుగా చెప్పాడు. సముద్రం ఉన్న దగ్గర షిఫ్ట్ చేసినట్లుగా చెప్పారు. సముద్రంలో నడిచే బైక్ ను అన్వేష్ కనిపెడితే సముద్రంలో కూడా బైక్ రైడ్ చేస్తారని సన్ని యాదవ్ వీడియోలో వివరించాడు. ఇలా వీరిద్దరూ ఒకదాని వెంట ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మరి వీరిద్దరి గొడవకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.